హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ లిజనింగ్ స్టోరీస్ ఫర్ కిడ్స్ విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ చిన్నపిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ టుడే యు ఆర్ గోయింగ్ టు లిజనింగ్ టు ద స్టోరీ ఆఫ్ ద ఫ్రాక్స్ హూ విష్డ్ ఫర్ ఏ కింగ్ ద ఫ్రాక్స్ హ విష్డ్ కింగ్ ఫ్రాక్స్ ఒక రాజు కావాలి అని కోరుకుంటూ ఉంటాయంట మనకు కూడా చాలా విషెస్ ఉంటాయి కదా ఎలాంటి విషెస్ ఉండాలి ఎలాంటి విషెస్ ఉన్నాయి విష్ అందరికీ ఉండొచ్చు కానీ ఎలాంటి విష్ చేస్తే మనకు యూస్ఫుల్ ఎలాంటి విష్ చేస్తే మనకు ప్రమాదము అనేది మనం తెలుసుకోవాలి లెట్ల వాట్ హ్యాపన్స్ టు దిస్

కాబట్టి మనకు కూడా పేరెంట్స్ అంత ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వరు కదా సెల్ చూడమంటారు ఎంతవరకు ఆన్లైన్ క్లాసెస్ వినడానికి కానీ ఏదైనా బ్రౌజ్ చేసుకోవడానికి కానీ కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవచ్చు కానీ డే అంతా డే ఇన్ అండ్ డే అవుట్ రాత్రి మగళ్ళు మనం సెల్లే చూస్తూ ఉంటే మనం కూడా స్పాయిల్ అయిపోతాం కదా అంత ఫ్రీడమ్ మనకుంటే స్పాయిల్ అయిపోతాం అవునా కదా ఎస్ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు అందుకే ఏదైనా సరే అతి చేయరాదు అతి సర్వత్ర వర్జియేత్ అంటే అతి ఎక్కువగా చేయరాదు ఎక్కడైనా అతిని వదిలేయాలి ఏ విషయంలోనైనా సరే అతిగా ఉండరాదు అండ్ దెర్ ఈజ్ నథింగ్ బట్ సిట్ అరౌండ్ క్రాకింగ్ ఇన్ ఏ బోర్డ్ మ్యానర్ అండ్ విషింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ దట్ కుడ్ ఎంటర్టైన్ దమ్ విత్ పాంప్ అండ్ డిస్ప్లే ఆఫ్ రాయల్టీ రాయల్ లుక్ కనిపిస్తూ బాగా గ్రాండ్గా ఉండే గవర్నమెంట్ వాళ్ళని పరిపాలించాలి అనుకుంటున్నాయి అరౌండ్ క్రాకింగ్ ఇన్ ఏ బోర్డ్ మేనర్ క్రాకింగ్ అంటే కప్పలు బెక బెక అంటుంటాయి కదా వర్షం వచ్చినప్పుడు చూసారా మీరు వర్షం వచ్చిన తర్వాత చెరువుల్లో కుంటల్లో ఈ కప్పలన్నీ చేరి బెక బెక శబ్దం చేస్తూ ఉంటాయి ఆ విధంగా కప్పలు చేసే శబ్దాన్ని మనం క్రాకింగ్ అంటాం లాస్ట్ స్టోరీలో యాస్ డాంకీ చేసే శబ్దాన్ని విన్నాం కదా నేర్చుకున్నాం కదా అవార్డు ఏంటి అవార్డు ద డాంకీ ఏం చేసింది బ్రేడ్ ఓకే సో కప్పలు చేసే దాన్ని ఏమంటాం మనం ఇక్కడ క్రాకింగ్ అంటాం అండ్ రూల్ దేమ్ ఇన్ వే టు మేక్ దెమ్ నో దివర్ బీయింగ్ రూల్డ్ ఏమనుకుంటున్నాయి మాకు గవర్నమెంట్ కావాలి చాలా ఆడంబరంగా అలంకారంగా ఉండి గ్రాండ్ రాయల్ లుక్తో మమ్మల్ని గవర్న్ చేయాలి ఎలా ఉండాలి దాని గవర్నింగ్ అంటే మేము పరిపాలించబడుతున్నాము వీఆర్ బీయింగ్ రూల్డ్ అనిపించే విధంగా ఉండాలి చూసారా ఎలాంటి ఆలోచిస్తున్నాయో బీయింగ్ రూల్డ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉండాలి వాళ్ళకి తెలియాలి మీ మీద ఒకరు అజమాయిషి ఉంది అంటే ఎలా ఉంటుందో తెలియాలి అనుకుంటున్నాయి ఇది కరెక్ట్ డెషనా చూద్దాం కరెక్టో కాదో ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ నో మిల్క్ అండ్ వాటర్ గవర్నమెంట్ ఫర్ దెమ్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఏంటి లెక్కలేదు వాళ్ళకి వీక్ స్ట్రెంత్ లేనటువంటిది ఒక డిటర్మినేషన్ అనేది లేదు వీళ్ళకి గవర్నమెంట్ అంటే ఏంటి అనే ఒక డిటర్మినేషన్ లేదు ఇది నో మిల్క్ అండ్ వాటర్ను పాత రోజుల్లో ఒక ఇడియంగా వాడేవారు అనమాట ఇది ఇడియం అంటే జాతీయం మనం కూడా చాలా సామెతలు మాట్లాడుతూ ఉంటాం కదా తెలుగు మాట్లాడేటప్పుడు ఆ విధంగా అన్నమాట పెద్దలు చాలా సామెతలన్నీ కూర్చి లాంగ్వేజ్ని ఎన్ీచ్ చేసినారు అలాగే తెలుగు లాంగ్వేజ్లో ఎట్ల సామెతలు ఉన్నాయో ఇప్పుడు పెద్దల మాట చద్ది మూట అంటాం అంటే పెద్దలు చెప్పిన మాట మనం వినాలి అన్నట్టు అంటే ఆ సామెత మనల్ని ఒక మెసేజ్ ఇస్తుంది అట్లే అటువంటి సామెతలు ఇడియంస్ జాతీయాలు సామెతలు ఎట్లా వాడుతుంటామో ఇంగ్లీష్లో కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి నో మిల్క్ అండ్ వాటర్ అనేది ఒక ఇడియం దన్ మీనింగ్ వీక్ డిటర్మినేషన్ అనమాట నో మిల్క్ అండ్ వాటర్ గవర్నమెంట్ ఫర్ దామ్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఏం లెక్కలేదు ల్యాకింగ్ స్ట్రెంత్ ఏం స్ట్రెంత్ లేనటువంటిది అని అనిపిస్తున్నాయి దే డిక్లేర్డ్ నిజంగా ఏం స్ట్రెంత్ లేదు చాలా వీక్ అయిపోయింది మన గవర్నమెంట్ అని డిక్లేర్ చేస్తాయి డిక్లేర్ అంటే డిక్లేర్ చేయడము అంటే చాటించడం సో దిస్ ఎంట పిటిషన్ టు జూపిటర్ ఆస్కింగ్ ఫర్ కింగ్ పిటిషన్ అంటే వాళ్ళ రిక్వెస్ట్ అంతా రాస్తారనమాట మన పై అధికారులకు కానీ రాజులకు కానీ మన ఎవరికైనా మన కోరికలు తీర్చమని అడిగేదాన్ని ఏమంటాము ఒక లెటర్లో రాస్తాం కదా దాన్ని పిటిషన్ అంటాం ఎవరికి ఇచ్చాయంటే ఆ పిటిషన్ తీసుకువే మాకు కొత్త రాజు కావాలి ఇవన్నీ రాశాయనమాట ఏమున్నాయి వాటి డిమాండ్స్ రాజు మాకు పాంప్ అండ్ డిస్ప్లే ఆఫ్ రాయల్టీతో రూల్ చేయాలి ఇంకా మేము మమ్మల్ని పరిపాలిస్తున్నారు అనే ఫీలింగ్ మాలో రావాలి అని వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఏం చేస్తాయి ఒక పిటిషన్లో రాసి ఎవరికిచ్చారు జూపీటర్ మనకు దేవుళ్ళు ఎట్లయితే ఉన్నారో ఇంద్రుడు చంద్రుడు వాళ్ళు వీళ్ళంతా దేవుళ్ళు కదా పురాణ పురుషులు వీళ్ళంతా దేవుళ్ళు ఎలాగైతే ఉన్నారో గ్రీక్ అండ్ రోమన్ కల్చర్లో వాళ్ళకు కూడా దేవుళ్ళు ఉన్నారు జూపీటర్ అపోలో ఇటువంటి వాళ్ళందరూ అనమాట సో వీళ్ళు ఏం చేశారు జూపీటర్కి ఇచ్చారంట ఏమిచ్చారు ఒక పిటిషను మాకొక కొత్త కింగ్ కావాలి ఆ వాట్ సింపుల్ అండ్ ఫూలిష్ క్రియేచర్స్ దెవర్ జూపిటర్ చూసాడు దేవుడు దాన్ని తీక్షణంగా చూసి ఏమనుకున్నాడు వాట్ సింపుల్ అండ్ ఫూలి ఫూలిష్ క్రియేచర్స్ దెవర్ ఎంత ఫూలిష్ బీయింగ్స్ ఇవి ఎంత తెలివి లేని ప్రాణులు ఇవి అనుకున్నాడు బట్ టు కీప్ దెమ్ క్వైట్ కానీ వాటిని సైలెంట్ చేయడానికి అండ్ మేక్ దెమ్ థింక్ దే హ్యాడ్ ఎ కింగ్ వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు అని తెలియజేయాలి చేయడం కోసం ఏం చేశాడు హీ త్ర్యూ డౌన్ ఏ హ్యూజ్ లాగ్ విచ్ ఫ్యాల్ ఇన్ టు వాటర్ విత్ ఎ గ్రేట్ స్ప్లాష్ ఒక పెద్ద దుంగ మొద్దును చెక్క మొద్దును ఏం చేశాడు నీళ్ళలో వేసాడు నీళ్ళలో వేస్తే ఏమవుతుంది ఆ బరువుకు పడినప్పుడు వాటర్ స్ప్లాష్ అవుతుంది నీళ్లు పైకి చిమ్ముతా చెల్లుతాయి కదా చిమ్ముతాయి ఇట్లా దాన్ని మనం స్ప్లాష్ అంటాం ఏమంటాం దాన్ని స్ప్లాష్ ఏదైనా రాయి కానీ ఏదైనా నీళ్ళలో పడినప్పుడు అది శబ్దంతో కింద పడి నీళ్లు పైకి వస్తే కదా మనం స్ప్లాష్ అంటాం సరే ఒక హ్యూ హ్యూజ్ హ్యూజ్ అంటే వెరీ బిగ్ అని అర్థం దీనికి ఆపోజిట్ వర్డ్ తెలుసా టైనీ వెరీ స్మాల్ అనమాట ద ఫ్రాగ్స్ హిట్ దెమ్ సెల్ఫ్ అమాంగ్ ద రీడ్స్ అండ్ గ్రాసెస్ థింకింగ్ ద న్యూ కింగ్ టు బీ సమ్ ఫియర్ఫుల్ జైంట్ అంత శబ్దానికి ఆ నీళ్ళని తెగడానికి కప్పలు భయపడి ఎక్కడ వెళ్ళి దాక్కున్నాయంట రీడ్స్ అండ్ గ్రాసెస్ దాంట్లో కలుపు మొక్కలు ఉంటాయి కదా రీడ్ గ్రాస్ అవిని గడ్డి అంతా ఉంటుంది కదా నీళ్ళలో దాని వెనుకపోయి భయపడి దాచిపెట్టుకొని ఏమనుకుంటున్నాయి న్యూ కింగ్ టు బీ సమ్ ఫియర్ఫుల్ జైంట్ భయంకరమైన పెద్ద జైంట్ అంటే పెద్ద ఆకారం కలిగినటువంటిది జిఐఏఎన్టీ జైంట్ అంటే పెద్దది అని మనం కూడా ఈ వర్డ్ విన్నాం కదా జైంట్ వీల్ అని వినింటారు కదా మీరు ఎగ్జిబిషన్స్లో జైంట్ వీల్ అంటే పెద్ద వీలు అని నిజమే కదా ఎంత పెద్దగా ఉంటుంది వీలు అట్లా ఒక పెద్ద క్రియేచర్ పెద్ద వచ్చాడు మా కింగ్ అని అనుకుంటున్నాయి బట్ దిస్ సూన్ డిస్కవర్డ్ హౌ టేమ్ అండ్ పీస్ఫుల్ ద కింగ్ లాగ్ వాజ్ కొన్ని రోజులు భయపడినాయి బయటకు వచ్చి చూసినాయి ఏమనలేదు లేదు పైకి ఎక్కినాయి దుంకినాయి తర్వాత వాళ్ళకి అర్థమైంది చాలా టేమ్ అంటే మచ్చిక ఏమనకుండా ఉండేటువంటిదో బాగా కుక్కర్లు మనం మచ్చిక చేసుకుంటాం కదా టేమ్ అయిపోతాయి ఏమనో అవి టేమ్ అండ్ పీస్ఫుల్ కింగ్ చాలా పీస్ఫుల్గా ఉన్నాడు ఏమనలేదు అని అనుకున్నాయి ఇన్ షార్ట్ టైం యంగ్ ఫ్రాక్స్ వర్ యూజింగ్ హిమ్ ఫర్ డైవింగ్ ప్లాట్ఫామ్ డైవింగ్ అంటే నీళ్ళలో పైనుంచి కిందికి దుంకడాన్ని డైవింగ్ అంటాం కదా స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఎత్తులో వెళ్ళి నీళ్ళలోకి దుంకుతూ ఉంటారు దాన్ని మనం డైవింగ్ అంటాం చిన్న చిన్న ఫ్రాక్స్ దాని మీద ఎక్కి నీళ్ళలోకి దుంకడానికి ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటున్నాయి వైల్ ద ఓల్డర్ ఫ్రాక్స్ మేడ్ హీ మీటింగ్ ప్లేస్ ఆ పెద్ద ఫ్రాక్స్ అన్నీ దాని మీద కూర్చొని బాగా మీటింగ్ పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకోవడానికి అందరు కలిసి మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్గా వాడుకుంటున్నాయి వేర్ మీటింగ్ పెట్టుకొని ఏం చేశాయంట దే కంప్లైంట్ లౌడ్లీ టు జూపిటర్ అబౌట్ ద గవర్నమెంట్ మళ్ళీ ఏం చేశాయి మళ్ళీ కంప్లైంట్ చేశాయి గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మాకు నచ్చలేదు ఈ లాక్ గవర్నమెంట్ అసలు చాలా టైము పీస్ఫుల్గా ఉన్నాడు మమ్మల్ని గవన్ ఫీలింగ్ ఫీలింగే రాలేదు అని కంప్లైంట్ చేసాయి టు టీచ్ ద ఫ్రాక్స్ ఎ లెసన్ ద రూలర్ ఆఫ్ ద గాడ్స్ నౌ సెంటె క్రెయిన్ టు బీ ద కింగ్ ఆఫ్ ఫ్రాగ్ ల్యాండ్ సో రూలర్ ఆఫ్ ద గాడ్స్ గాడ్స్ యొక్క రూలర్ అందరినీ పరిపాలించేవాడు మనకి ఇంద్రుడు ఎలాగైతే ఉన్నాడో అక్కడ జూపిటర్ అలా ఉంటాడు అనుకున్నాం కదా జూపిటర్ ఏం చేశాడు మళ్ళీ వీళ్ళ రిక్వెస్ట్ను సరే వీటికి ఒక పాఠం నేర్పించాలి అని చెప్పి ఏం చేశాడంట ఒక క్రేన్ క్రేన్ అంటే కొంగ కొంగను పిక్చర్లో చూడండి మీకు కనిపిస్తుంది క్రేన్ సో దట్ ఈస్ క్రేన్ క్రేన్ ను ఫ్రాగ్ ఫ్రాగ్ల్యాండ్ అంటే ఫ్రాక్స్ ఉండే ఏరియా ఫ్రాగ్ల్యాండ్ అనమాట ఫ్రాగ్ ల్యాండ్కి కింగ్ పంపించాడు అప్పుడు ఏమైందో తెలుసా ద క్రెయిన్ ప్రూవ్ టు బి వెరీ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ కింగ్ లాగ్ లాగ్ అంటే పెద్ద మొద్దు వది కదా నీళ్ళలోకి కింగ్ మీ కిచ్చని పొండి అని ఈ క్రెయిన్ లాక్ అంటే చాలా డిఫరెంట్గా ఉందంట ఎలా ఉంది హీ గాబుల్ అప్ పూర్ ఫ్రాగ్స్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అంటే ఇష్టం వచ్చినట్లుగా వెనక్ కుడికి ఎడమకు ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్రాక్స్ని ఏం చేసింది గాబుల్డ్ గాబుల్డ్ అంటే గుటక్కుమనిపిస్తుంది గుట్కాయస్ వా చేసేస్తుంది అంటే ఏం చేస్తుంది తినేస్తుంది గాబుల్డ్ అంటే మింగేయడం గుటక్కు అనిపించడం గాబుల్డ్ 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 ద పూర్ ఫ్రాక్స్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అంటే ఇష్టం వచ్చినట్టుగా అండ్ ది సూన్సా వాట్ ఫూల్స్ దే హ్యాడ్ బీన్ తర్వాత వాటికి అర్థమైపోయింది మనం ఎంత ఫూల్స్ అని అర్థం చేసుకున్నాయి ఎవరు ఎవరిక్కడ ఫూల్స్ మనం అని అర్థం చేసుకుంది క్రేనా కాదు ఫ్రాక్స్ ఇన్ మౌన్ఫుల్ క్రాక్స్ ద బెగ్గర్ జూపిటర్ టు టేక్ అవే ద క్రూవెల్ టైరాండ్ బిఫోర్ దే షుడ్ ఆల్ బి డెస్ట్రాయిడ్ మౌన్ఫుల్ అంటే బాధపడుతూ ఏడవడాన్ని మౌన్ఫుల్ అంటాం చాలా డీప్ బాధలు ఎక్కువ బాధతో ఏం చేసాయి క్రాక్స్ మళ్ళీ బెకబెక చాలా బాధతో బెకబెకమంటూ బెగ్ చేశాయి జూపిటర్ను బాగా రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏమని ప్లీజ్ టేక్ ద క్రూవెల్ టైరాన్ అంటే నియంత నియంత తెలుసు కదా హిట్లర్ నియంత అంటే నియంత అంటే ఏంటి ఇష్టం వచ్చి చేసేవాడు అనమాట ప్రజలను మంచి చూడకుండా వాళ్ళకి ఏం మంచి ఏం చెడు చూడకుండా తనకు నచ్చినట్లుగా చేసేవాడు ఇప్పుడు ఈ క్రేన్ ఏం చేస్తుంది తనకు నచ్చినట్లుగా ఫ్రాక్స్ అంతా తిని పడేస్తుంది దానివల్ల ఈ ఫ్రాక్స్ అని ప్రాణాలు కోల్పోతున్నాయి కదా సో టైరాంట్ అంటే డిక్టేటర్ హిట్లర్ లాంటి హిట్లర్ లాంటి వాడు తనకు నచ్చిందే చేసేవాడు మేము ఈ జుప్ ఏంటి ఎవరిక్కడ కింగ్ క్రెయిన్ ఓకే ఈ టైర్ క్రేన్ మమ్మల్ని అందరినీ డెస్ట్రా చేసే లోపల తినేసే లోపల డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం ఈ ఫ్రాగ్లైన్ అంతా నాశనం అయ్యే లోపల మమ్మల్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేసాయి హౌ నౌ ఇప్పుడు ఎలాగా క్రైడ్ జూపిటర్ గట్టిగా అరిచాడు ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది మీరే కదా అడిగారు అన్నాడు ఆర్ యూ నాట్ ఎట్ కంటెంట్ ఇంకా మీకు సంతృప్తిగా లేదా కంటెంట్ అంటే సంతృప్తి ఆర్ యు నాట్ కంటెంట్ ఇది మీకు సరిపోలేదా సరిపోవడం యూ హ్యావ్ వాట్ యు గుడ్ ఫర్ అండ్ సో యూ హ్యావ్ ఓన్లీ యు అసెల్స్ టు బ్లేమ్ బ్లేమ్ ఫర్ యువర్ మిస్ ఫర్ మిస్ ఫార్చూన్స్ యూ హ్యావ్ వాట్ యుస్ గుడ్ ఫర్ అండ్ సో యూ హ్యావ్ ఓన్లీ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్ ఫర్ యువర్ మిస్ ఫార్చూన్స్ మీరే ఇప్పుడు అడిగారు మీరే రిక్వెస్ట్ చేస్తారు కదా మమ్మల్ని ఒక రూల్ చేస్తున్నట్టు మా మీద ఉండాలి టేమ్గా ఉండేటువంటి లాక్ గార్డ్ మాకొద్దు అన్నారు కాబట్టి మీరే రిక్వెస్ట్ చేశారు మీరే పొందారు ఇప్పుడు మీకు జరిగినటువంటి మిస్ఫార్చూన్స్ కష్టాలకి దురదృష్టానికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరే దానికి బాధ్యులు మీరే మిమ్మల్ని తిట్టుకోవాలి అంటున్నాడు అనమాట సో మనం ఫస్ట్లో అనుకున్నాం కదా విష్ అంటే ఒకదాన్ని ఏదైనా మనం కావాలి అనుకున్నప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం ఆలోచించాలి ఈ విష్ ఈ కోరిక నేను తీర్చుకుంటే నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇప్పుడు మనం ల్యాప్టాప్ కావాలి మనం బాగా చదువుకోవాలి ఆన్లైన్ క్లాస్లో అనుకుంటే మంచిదే ఆ ల్యాప్టాప్ తీసుకొని సినిమాలు చూస్తాము గేమ్స్ ఆడతాము అంటే మంచి విష్ కాదనమాట ఓకేనా మంచి విష్ అంటే ఏంటి మనం బాగా చదువుకోవాలి బాగా వృద్ధిలోకి రావాలి అని మనం ఇంకో విధంగా విష్ చేసామనుకో సెల్ ఫోన్స్ తీసుకొని సినిమాలు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేసామనుకో రేపు వచ్చే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాం అంటే సెల్ ఫోన్ తీసుకొని చదువుకోవడము ఆన్లైన్ క్లాస్ వినడము చదువుకోవడము విష సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తూ ఉండడము ఒక విషే కానీ ముందు చేసిన పని వల్ల మీరు ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు తర్వాత చేసిన విష్ వల్ల మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు కాబట్టి మనం చేసే విష్ ఎలా ఉండాలి మన కోరికలు ఎలా ఉండాలి మనల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళాలి ఏదైనా ఒకటి కావాలి అనుకున్న పని చేసినప్పుడు దానివల్ల మనకేం లభిస్తుంది వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ విష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పని చేస్తే మనల్ని ఇది ఎక్కడ తీసుకెళ్తుంది అని ఆలోచించి దాన్ని మనం కోరుకోవాలి ఓకే సో ద మార్ట్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ బీ ష్యూర్ యూ క్యాన్ బెటర్ యువర్ కండిషన్ బిఫోర్ యూ సీక్ టు చేంజ్ మనం ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే ఆ చేంజ్ మనల్ని బెటర్ కండిషన్లోకి తీసుకుపోయే విధంగా ఉండేదే మనం కోరుకోవాలి మనల్ని ఇంకా బ్యాక్వర్డ్ తీసుకుని పోయి డిస్ట్రాయ్ చేసేటువంటి విషెస్ చేంజెస్ను మనం కోరుకోకూడదు సో యూ హ అండర్స్టూడ్ వాట్ టైప్ ఆఫ్ విషెస్ యూ హ్యావ్ టు Thank you very much for listening, children. Meet you again tomorrow with another moral story. Thank you. Stay, stay safe. Stay home.